బోట్లు కట్టుకొని నుంచి తిరుపతి దాకా నాకు పాదయాత్ర విద్యానికేతన్ కాలేజ్ స్టూడెంట్స్ పాదయాత్ర ఇది చూడండి ఎంత మంది ఉన్నారో అందరు ర్యాలీ చేయడానికి మాత్రమే వచ్చారు. కరోనా వల్ల ఈ కాలేజ్ లో ఒక సార్ చనిపోయారండి. ఎవరు పట్టించుకోలేదు. ఒకసారి చనిపోయినా కూడా హాలిడేస్ అయితే ఇవ్వడం లేదు. అసలు ర్యాలీ చేస్తా ఉంటే కూడా బౌన్సర్ వచ్చేసి ఏదైతే ఫోన్ పగలు కొట్టేసి ఏదైతే చేస్తున్నాడు. మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళు ఇస్తారేరో మాకు తెలియదు. కానీ కరోనా ఇప్పుడు చాలా తీవ్రంగా ఉంది. మాకు సపోర్ట్ కావాలా? మాకు సపోర్ట్ కావాలండి. మీ ద్వారా సపోర్ట్ వస్తుందని చెప్పి చిన్న వీడియో మీకు తీసి పంపిస్తున్నాం. శ్రీ విద్యానికేతన్ స్టూడెంట్స్ అండి మేము. ఇప్పుడు కరోనా బాగా తీవ్రంగా పెరిగింది, కానీ ఇంతవరకు ఎవరు సార్లు పట్టించుకోవట్లేదు. ఒకసారి కూడా చనిపోయినాడు. ఇప్పటికీ మెయిన్ హాస్టల్లో 150 కేసులు దాటినాయి, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకసారి చూడండి, ర్యాలీ చేస్తున్నారు. ఇంతమంది తీవ్రంగా ఎండలో నుంచి మరీ చేస్తున్నాము, వాళ్ళు రిజల్ట్ అయితే ఇవ్వడం లేదు. మేము అందువల్ల తీవ్రంగా మేము ఇది చేస్తున్నాం. ఎండలో కూర్చో మరీ కూర్చో ఉన్నాం, నాంచి కూర్చో. ఎవరేమి తిడుతున్నారు, ఇది చేస్తున్నారు, బౌన్సర్లు తిడుతున్నారు, ఫోన్ కనిపిస్తే ఫోన్ పగలు కొట్టేస్తున్నారు, బూతులు తిడుతున్నారు. ఏంటండి ఇది? అందుకే మేము చాటుగా ఇలా తీస్తున్నాం, చాటుగా వీడియో తీస్తున్నాము. మీకు మీ చిన్న వీడియో మీకు పంపిస్తున్నాం. మేము ఏమైనా సహాయం చేయగలితే చేయండి. ఎగ్జామ్స్ చూడండి ఎంతమంది ఉన్నారో. ఎగ్జామ్స్ వల్ల మీకు తెలిసింది, అందరూ ఒక దగ్గర కూర్చుంటే కోవిడ్ అనేది వస్తుందా రాదా మీరే చెప్పండి. కోవిడ్ పేషెంట్స్ కూడా రమ్మన్నారు. కోవిడ్ పేషెంట్స్ వచ్చి రాండి పోను అంటున్నారు. సపరేట్ రూమ్స్ కూడా పెడతారన్నారు. అదేం పెడతారో మాకు ఇంతవరకు తెలియదు అండి. చూడండి మీరు ఒక నిమిషం, మీరే ఇంకా మీరు న్యూస్ వల్ల మీకే వదిలేస్తున్నాము. మా వైపు మేము ప్రయత్నం అయితే చేసాము అంతే. చూడండి మీరే చూడండి ఒకసారి, దయచేసి హెల్ప్ చేయండి నాకు. రేపు సాయంత్రం వరకు నేను డిసిజన్ తీసుకొని రేపు ఈవినింగ్ ఫైవ్ రోజు చెప్తా. ఈ విధంగా కూర్చుంటే మాత్రం లైఫ్ లో ఎప్పుడు ఉందో ఎక్స్టో నేను ఎవరికి భయపడను. ఎంతసేపు చూస్తుంటారు? ఓన్లీ 10 మినిట్స్ టైం అవుతుంది. 10 మినిట్స్ లోపల నుంచి వెళ్ళకపోతే ఆ తర్వాత నేను ఇష్టం బస్ ఆఫ్ పోతుంది.